గురువుగారు, దీనికి స్టెమ్ ఏమో బ్లాక్ కలర్ లో ఉంది, అవును. లీఫ్ ఏమో పెద్ద సైజ్, చాలా పెద్దగానే ఉంది. ఉమ్మెత్త కదా గురుగారు? అవునమ్మా. దీని దేనికి యూజ్ చేస్తారు, ప్రాపర్టీస్ ఏంటంటారు? చాలా ఉంటాయమ్మా ఇందులో. ఇది నల్లగా ఉంది కాబట్టి నల్ల ఉమ్మెత్త అంటారమ్మా. ఇది స్టెమ్ అన్ని కూడా నల్లగా ఉన్నాయి కదమ్మా, అర్థమవుతుంది కదా. దీని ఫ్లవర్స్ నీలం రంగు వస్తాయమ్మా, బ్లూ కలర్, బ్లూ కలర్ వస్తాయి, డార్క్ నీలం. ఆయుర్వేదంలో ఏంటంటే డార్క్ నీలం కలర్ ఉన్న అన్నిటిని నల్ల, అంటే నల్ల ఉమ్మెత్త, నల్ల బావిలి, నల్ల దింతిన ఇలా అంటారమ్మా, నల్ల ఆముదం ఇలా అంటారు అన్నమాట. మీరు ఏమనుకుంటారంటే నలుపు అంటే నల్లగా ఉండాలి కావని అనుకుంటారు. నీలం రంగు ఫ్లవరింగ్ వచ్చిన ఇవన్నీ కూడా నల్లయ్యానమ్మా ఆయుర్వేద శాస్త్రంలో. ఈ ఉమ్మెత్తలో తెల్ల ఉమ్మెత్త ఉంటుంది, పసుపచ్చది ఉంటుంది, అదేవిధంగా నలుపుది కూడా ఉంటుందమ్మా. ఈ నలుపులో మళ్ళీ మూడు రకాలు ఉంటాయమ్మా. అది ఏంటి అంటే సింగిల్ ఫ్లవర్ ఉంటుంది, అలాగే ఫ్లవర్లో ఫ్లవర్, ఫ్లవర్లో ఫ్లవర్ వచ్చి మూడు ఫ్లవర్లు ఉంటాయమ్మా. మూడు ఫ్లవర్లతోటి ఏడు ఫ్లవర్లు కూడా ఉంటాయండి. అంటే ఇలా దొంతరగా వస్తాయి అన్నమాట, ఒకే పువ్వులో ఏడు లేయర్స్ వస్తాయి, దాన్ని ఏడు పువ్వులు ఉమ్మెత్త అంటారు. ఒక దాంట్లో ఒకటి మూడు వచ్చిన దాన్నేమో మూడు పువ్వులే నల్ల ఉమ్మెత్త అంటారు, సింగిల్గా వచ్చేది నల్ల ఉమ్మెత్త. ఈ నల్ల ఉమ్మెత్తలోనే మూడు రకాలు ఉన్నాయండి. ప్రేక్షకులందరికీ అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా రాసుకోండి. ఒక అద్భుతమైన ప్లాంట్ కానీ చాలా భయంకరమైన విషయం ఇది, అర్థమైంది కదండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా తెలుసుకోకుండా, దీని విరుగుళ్ళు కానీ ఇంకోటి కానీ అన్నీ తెలుసుకోకుండా దీన్ని లోపలికి వాడొద్దండి, అర్థమైందా. ఇది ఎక్కువగా వాత వ్యాధుల మీద పనిచేస్తుంది. దీని సమూలాన్ని కానీ దీని కాయను కానీ తీసుకోండి, అర్థమైందండి. ఎండిపోక ముందర ఈ కాయను తీసుకోండి, దీనికి ముళ్ళు కూడా తక్కువే ఉంటాయి. ఆ ముళ్ళు ఒక పేలర్ పెట్టి మీరు ఇలా చెక్కేయండి, చెక్కేసి దాన్ని పేస్ట్గా చేసుకోండి ఉమ్మెత్త కాయని, అర్థమైంది కదండి. పేస్ట్గా చేసుకుని 300 గ్రాములు ఈ పేస్ట్ కనుక మీరు తీసుకుంటే 1 కేజీ అవిసె నూనె తీసుకోవాలండి, అర్థమైంది కదండి. అవిసె నూనె అంటే చిన్న అవిసె, అవిసె నూనె అంటే పెద్ద చెట్లు అవుతాయి అవి కాదు, చిన్నదన్నమాట. దాన్ని ఫ్లేక్స్ సీడ్స్ అని ఏదో అంటారు వాటిని ఇంగ్లీష్లో, అంతే కదమ్మా. అంతే, అవిసె గింజల్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అందరూ వాడుతున్నారు ఇప్పుడు బాగా, గమ్ము పెరుగుతుందని బోన్స్లో. నిజంగానే పెరుగుతుంది అది. పూర్వం అమ్మ ఎనిమాకు వాడిగూరమ్మా, దాన్ని జిగురు ఉంటుంది, జిగురు ఉంటుంది కాబట్టి. కానీ ఆ ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్లో కనుక దీని యొక్క కాయని వేసి బాగా మరగనిచ్చమ్మా, ఆయిల్ వడపోసుకోవాలి. ఈ కాయలు యొక్క పేస్ట్ పూర్తిగా ఎగిరిపోయి ఒత్తి నీరు ఒకటే మిగలాలన్నమాట. ఆ ఆయిల్ని కనుక మీరు తేర్చుకుని జాగ్రత్తగా రాసుకుంటే అన్ని అవయవాల నొప్పులు కూడా తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుందమ్మా నల్ల ఉమ్మెత్త అనేది. ఇది అందర పొలాల్లోనే వేసుకోవాల్సిన ప్లాంట్ అమ్మ ఇది. అలాగే కొంచెం ఇలాంటి చోట్ల రిసార్ట్ టైప్లో ఉన్న చోట, ఇలాంటి చోట్ల ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలమ్మా. విషాన్ని హరించడంలో ఒక అద్భుతం అన్నమాట ఇది. దీని యొక్క ఆకును తీసుకుని బాగా నలిపి ఎక్కడ తేలు కలిసిందో అక్కడ ఇమీడియట్గా ఆ పసర పిండండి, ఒకసారి పిండి కొంచెం పామాలమ్మా, పామి ఆ ముద్దనే అక్కడ వేసేసి కట్టుకట్టేస్తే ఏడుస్తూ వచ్చినాడు ఒక్క నిమిషంలో నవ్వుతూ వెళ్ళిపోతాడు అని, అంత ఫాస్ట్ రిలీఫ్. ఎందుకంటే నేను మన జహీరాబాద్ గార్డెన్లో ఉండగా అనేక మంది చుట్టుపక్కల విలేజ్ల నుంచి తేలు కుట్టిందండి అని వచ్చేవారు. వస్తే అప్పుడు వెంటనే ఇది పిండేస్తే వాళ్ళు చాలా తగ్గిపోయిందని వాళ్ళు ఆనందం పట్టలేక నవ్వేవారు వాళ్ళు. అయినా సరే మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంజక్షన్ చేయించుకోండి, ఇది టెంపరీ అని అనుకోండి అని చెప్పేవాళ్ళం. ఎందుకు అంటే ఒకప్పుడు ఈ ఇంజక్షన్లో యాంటీ వెనమ్ ఇవన్నీ లేనప్పుడు వీటి మీద ఆధారపడే బతికామమ్మా మనం, అర్థమైందా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సైన్స్ నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, విచిత్రంగా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇది రాసుకోండి నొప్పి తగ్గిపోతున్నాను అనుకోండి,
ఆడికి మండ్ర కప్పను కుట్టించండిరా అని కామెంట్ చేసేవాడు కూడా ఉంటాడు, ఆడికి తేలు కుట్టించండిరా అని చెప్పేవాడు కూడా ఉంటాడు. అర్థమైంది కదమ్మా, కానీ 100% ఇది పనిచేస్తుంది. బాడీ కూడా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది, 1 మినిట్ లో పోతుందంటే లోపలికి స్పీడ్ గా 2 మినిట్స్ లోనే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి, బాడీ లోపలికి వెళ్తుంది కాబట్టి అంత తొందరగా ఆ విషయం అనేది విరిగిపోతుందమ్మా. అదే విధంగా పూర్వం ఏం చేసేవారంటే ఈ పిచ్చి కుక్కలు ఉండి కదా, హైడ్రోఫోబియా అంటారు, పిచ్చి కుక్క కరిస్తే చచ్చిపోతాం అనే భయంతో ఒడ్డు చుట్టూరు ఇంజక్షన్ చేయించుకుంటారు కదమ్మా. ఆ పిచ్చి కుక్క కరిసినప్పుడు ఏం చేసేవారంటే దీని యొక్క ఆకుపసర్ని అక్కడ పిండమ్మా ఈ ముద్ద వేసి అక్కడ ఒక రాగి డబ్బు పెట్టి కట్టు కట్టివరమ్మ. ఇది కానీ కాకరకు కానీ అర్థమైందమ్మా, ఈ రెండాటిలో ఏదో దాన్ని నూరి అక్కడ రాసి అక్కడ రాగి డబ్బు పెట్టి ఆ రాగి డబ్బు పైన దీన్ని కానీ కాకరాకు ముద్దను కానీ వేసి కట్టు కట్టివరమ్మ. కట్టు కడితే ఆ విషయం వెంటనే ఇరిగిపోతుందని కాపర్ కదమ్మా, ఆ కాపర్ కొన్నాటికి రియాక్ట్ అయ్యి పాయిజన్ గా మారుతుంది రాగి డబ్బు, ఆ పాయిజన్ వెళ్ళి ఈ పాయిజన్ చంపుతుంది. అర్థమైంది కదమ్మా మెకానిజం, ప్లస్ ప్లస్ మైనస్ అంటాం మన లెక్కల్లో కూడా. ఆ విధంగా ఇది పిచ్చి కుక్క కాటు మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. తేనెటీక కానీ, ఈగలు కానీ, దోమలు కానీ, లేకపోతే జెర్రి కానీ, తేలు కానీ, ఏ విషక్రిమి కుట్టినా కూడా దీని పసర్ని మనం రాసుకోవచ్చాము. ఏ కుక్క కరిసిన రాసుకోవచ్చు, ఏ కుక్క, ఈవెన్ పిచ్చి కుక్కే కాదమ్మా, పిచ్చి నక్క, పిచ్చి కోతి, ఇట్లన్నాటికంటే ప్రమాదకరమైన మనిషి అమ్మ. మనిషి కరిస్తే కనుక చాలా, అతని విషం ఉంటే కనుక ఇంత అన్నాటి పాయిజన్ తగ్గించేది కూడా తగ్గించలేదమ్మా, దానికి వేరే మందులు ఉన్నాయి. మనిషి కరిస్తే కనుక రాసుకోవాల్సింది. ఇది ఏ హైట్ పెరుగుతుంది గురుగారు? ఇది దగ్గర దగ్గర ఒక 9 ఫీట్ వరకు అవుతుందమ్మా, బలంగా ఉంటే 9 ఫీట్ వరకు, 3 మీటర్స్ వరకు పెరుగుతుంది. ఒక మన గ్రామ్ ఫోన్లు పూర్వం ఉండే కదా ఆ టైప్ లో ఫ్లవర్స్ వస్తాయమ్మా. ఇది ఇప్పుడు నూరుకోవడం అంటే ఇంకా దేంట్లో డైరెక్ట్ నూరేసుకో, డైరెక్ట్ గా నూరుకోవడమేనమ్మా. అలాగే దీని విత్తనాల ఉపయోగం సెపరేట్ గా ఉంటుందమ్మా. మనం మొత్తం అంతా చెప్తా వెళ్తా ఉంటే లెంగ్తీ అయిపోతుంది, ఇది ఒక బిట్లు బిట్లు కింద చెప్దాము. మనం ఎంతవరకు అంటే ప్లాంట్ ఉపయోగం వరకు చెప్పామమ్మా. దీని రూటు డిఫరెంట్ గా ఉంది, దీని కాయ మీద మనం ఒక పెయిన్ ఆయిల్ చెప్పామమ్మా. ఆ పెయిన్ ఆయిల్ పక్షవాతం మీద కూడా పనిచేస్తుందమ్మా. అర్థమైంది కదా, పక్షవాతం అంటే ఇక్కడ తెలంగాణలో గాలి తగిలింది అంటారు, గాలి తగిలి చేయి పడిపోయింది, కాలు పడిపోయింది అంటారు. అది అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ బీపీ ఉండి స్ట్రోక్ వస్తేనే పక్షవాతం వస్తుందని అనుకుంటారమ్మా, అది కరెక్ట్ కాదు. అపాన వాయువు ఉండిపోవటం వల్ల కొన్ని నరాల్లో, ఆ నరాల్లో బ్లాకేజ్ ఉండటం వల్ల బ్రెయిన్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ని అవి తీసుకునే పవర్ ఉండదమ్మా, అక్కడ లేనప్పుడు ఆ పక్షవాతం వస్తుంది. ఆ టైప్ ఆఫ్ పక్షవాతంలో ఏమవుతుందంటే ఆ కాలు కానీ చెయ్యి కానీ ఆ పక్క కానీ సన్నబడదమ్మా, లెవెల్స్ అదే లెవెల్స్ ఉంటాయి, కానీ అతనికి బ్రెయిన్ నుంచి సిగ్నల్ రాదు. సిగ్నల్ ఇచ్చినా అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది, ఆ కాలుకి వెళ్ళదు, అది ఒక టైప్ అమ్మా. అలా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల, బ్రెయిన్ లో నరాలు దెబ్బతింటడం వల్ల సిగ్నల్స్ రాక పోయేది ఒకటమ్మా. అదే హార్ట్ లో కనుక స్ట్రోక్ రావడం వల్ల వచ్చిన పక్షవాతం అయితే నర్వస్ సిస్టమ్ లోకి బ్లడ్ ఫ్లో కూడా వెళ్దాం, అప్పుడు ఆ పక్షవాతంలో ఏమవుతుందంటే వాళ్ళకి చేతులు స్క్వీజ్ అయిపోవడం, లేకపోతే సన్నబడిపోవడం, నడవలేకపోవడం, ఒక మూతి వంకర రావడం, ఇవి అనేక రకాలైనవి వస్తాయన్నమాట. అలాగే ఆ పక్షవాతంలో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఆ పక్షవాతం మీద కూడా ఇది పనిచేస్తుందండి. అర్థమైంది కదా ప్రేక్షకులకి. ఇప్పుడు మరొకసారి చెప్తాను వినండి, దీని యొక్క కాయలు, పచ్చికాయలు తీసుకోండి, ఈవు మెత్త కాదు, తెల్లవు మెత్త కానీ పసుపు మెత్త కానీ, కానీ ఆ రెండాట్ల మీద దీంట్లో ఎక్కువ పవర్ ఉంటుందండి. అంచేత ఈ ఉమ్మెత్త అనే దాన్ని కాయలు తీసుకుని పీలర్తో పైన ఉన్న తొక్కని లైట్గా చెక్కేయండి, చెక్కేసిన తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి నీళ్లు పోసి. ఆ పేస్టు 1 లీటర్కి ఏది అవిసె నూనెకి 300 గ్రాములు పేస్ట్ వేసుకోండి. వేసుకుని ఈ పేస్ట్ పూర్తిగా విరిగిపోయి ఈ మెడిసిన్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఆ నూనెలో అబ్జర్వ్ చేసుకోవాలంటే సన్నటి సెగ మీద, చిన్న మంట మీద మాత్రమే మీరు మంట పెట్టండి. అంతే తప్ప గమ్మున అయిపోతుందని పెద్ద మంట పెట్టారనుకోండి, దీని యొక్క ప్రాపర్టీస్ పూర్తిగా దాంట్లోకి వెళ్ళవు. నేను తైలం అని ఎక్కడ చెప్పినా కూడా ఇదే మాట చెప్తున్నా, ఎందుకు ప్రతి దాంట్లోనే చెప్తున్నారని అనుకోవద్దు. నా వీడియోలు పూర్వం చూడని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇదే వీడియో చూసి ఉండొచ్చు, వాళ్ళు ఆయిల్ చేసుకుందాం అని అనుకోవచ్చు, వాళ్ళ కోసం ఈ మాట చెప్పడం జరుగుతుందమ్మా. ఇది జాగ్రత్తగా వాడుకోండి, నొప్పులకు కానీ మీకు పక్షవాతం మీద కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అర్థమైందండి, నమస్కారం.